రామచరణ్ కోసం ఉపాసన సూపర్ డూపర్ ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ డీటెయిల్గా వినేసాలి. అవునండి బాబు, ఉపాసన కోసం సినిమాలతో సంబంధమే లేదు. అలాంటి ఉపాసన రామ్ చరణ్ కెరీర్కు ప్లాన్ చేయడం ఏంటి? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. మెగా పాస్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్తో బిజీగా ఉంటే ఆయన భార్య ఉపాసన మాత్రం చరణ్ కెరీర్ని తీర్చిదిద్దే పనిలో ఉంది. అవునండి బాబు, నేషనల్ లెవెల్లో భర్తకు పాపులారిటీ తీసుకురావాలనే టార్గెట్తో వర్కౌట్ చేస్తుందట. నేషనల్ లెవెల్ కార్పొరేట్ బ్రాండ్స్ని రామ్ చరణ్ ఖాతా పడేలా చేయాలని, తద్వారా నేషనల్ ఛానల్స్ లో నిత్యం రామ్ చరణ్ కనిపిస్తూ ఉంటాడు కాబట్టి పాపులారిటీ ఇంకా పెరిగిపోతుంది అని అనుకుంటుందట. అందుకే బాలీవుడ్ కి చెందిన పిఆర్ టీమ్ ని అపాయింట్ చేసి రామ్ చరణ్ కి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు చూసుకునేలా ఏర్పాటు చేస్తుందట. ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ కి సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయని టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. మరోవైపు ఫ్యూచర్ లో కూడా రామ్ చరణ్ తో హిందీ సినిమాలు చేయించాలి అన్న ఆలోచనలో ఉందట ఈ బ్యూటీ. తన ఆలోచన మేరకే రామ్ చరణ్ జంజీర్ సినిమా చేశాడట. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రామ్ చరణ్ కొన్నాళ్ల పాటు బాలీవుడ్ కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఉపాసన మాత్రం తన భర్త రామ్ చరణ్ నేషనల్ లెవెల్లో పాపులారిటీ తెచ్చుకోవాలని ఆశపడుతుందట. అందుకే ఇప్పటి నుంచే రూటేస్తుందని, భవిష్యత్తులో బాలీవుడ్ వైపు తన భర్త అడుగులు వేసేలా చేయాలని టార్గెట్ తో ఉపాసన ఉందని అంటున్నారు. ఈ మధ్య ఫేస్బుక్ ఫాలోయర్స్ తో చాటింగ్, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండడానికి ఉపాసన ప్లాన్ లో భాగమేనట. మొత్తం మీద భర్త కెరీర్ గురించి ఈ భార్య గారు బాగానే కేర్ తీసుకుంటున్నారు.